శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 9వ శ్లోకం చెప్పుకోబోతున్నాం సౌందర్య లహరిలో. ముందుగా సంస్కృత శ్లోకం, దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు, ఆ తర్వాత తెలుగులో పద్యం, ఆ తర్వాత దాని విశ్లేషణ విందాము. ముందుగా సంస్కృత శ్లోకం విందాము. మహీ మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధి సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. కుమారి శ్రావణికి అనేక అనేక ఆశీస్సులు. అమ్మవారి శ్లోకాన్ని చాలా చక్కగా ఆలపించింది చిన్నారి. ఇప్పుడు దీని ప్రతిపదార్థము అలాగే తాత్పర్యము కూడా విందాం మనం. మహీం పృథ్వీతత్వాన్ని, మూలాధారే మూలాధార చక్రమున, కం జలతత్వాన్ని, మణిపూరే మణిపూరక చక్రమున, హుతవహం అగ్నితత్వాన్ని, స్వాధిష్టానే స్వాధిష్టాన చక్రమున, మరుతం వాయుతత్వాన్ని, హృది అనాహత చక్రంలో హృదయంలో, ఆకాశం ఆకాశతత్వాన్ని, ఉపరి విశుద్ధ చక్రంలో, మనోపి మనస్సనే ఆలోచనల వేదిక మీద అని తీసుకోవాలి ఇక్కడ, భ్రూమధ్యే కనుబొమ్మల మధ్య గల ఆజ్ఞాచక్రం చేత అన్నమాట. కులపథం కోళ మార్గంన, సకలమపి అంతా కూడాను, భిత్వా విచ్ఛేదమై, సహస్రారే పద్మే సహస్రారమనే పద్మంలో, రహసి ఏకాంతంలో కూడిన దానివై, పత్యాసహ కేవలం నీ భర్త అయిన సదాశివుని సన్నిధిన విహార క్రీడిస్తున్నావు. ప్రతిపదార్థాలు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం. ఓ పరమేశ్వరి, పృథ్వీతత్వం గల మూలాధార చక్రములో, అగ్నితత్వం గల స్వాధిష్టాన చక్రమును, జలతత్వం గల మణిపూర చక్రమును, వాయుతత్వం గల అనాహత చక్రాన్ని, ఆకాశతత్వం గల విశుద్ధ చక్రాన్ని, మనస్తత్వం గల ఆజ్ఞాచక్రాన్ని, సుషుమ్న మార్గాన షట్చక్రభేదనం చేసి సహస్రచక్రంలో నీ పతి అయిన సదాశివునితో చేరి రహస్యంగా క్రీడిస్తున్నావు ఒక తల్లి అంటూ దీని తాత్పర్యం వచ్చింది. ఇప్పుడు తెలుగులో కూడాను పద్యాన్ని వినేద్దాం. మూలాధారమునందు భూమిన్ ఉదకమున్ రత్నపూరమునన్ జ్వాలాధీషు నధిష్టమందెడదలో శ్వాసన్ విశుద్ధమునన్ నీలాకాశం ఆజ్ఞలోన మనసున్ భేదించి ఈ మార్గపున్ పై లోకమున నీవు సేరుదువుగా భర్తన్ సహస్రారలో. మూలాధారం నుంచి మొదలయ్యి సహస్రారానికి చేరుకుంటుందో ఆ విధంగా ఆవిడ పద్యం కూడాను చక్కగా భావయుక్తంగా పాడి మనకి వినిపించారు. అనురాధ గారికి మరొకసారి అభినందనలు. ఇప్పుడు మనం విశేషాల్లోకి వెళ్ళిపోదాం. ఈ శ్లోకం నిజంగా చెప్పుకోవాలి అంటే అనేక విషయాలను ఇందులో పొందుపరిచారు శంకరుల వారు. డీటెయిల్గా చెప్పుకోవాలంటే నిజంగా దీనికి ఒక 2-3 ఎపిసోడ్లు పట్టేట్టుగానే ఉంది. అంత గంభీరమైందన్నమాట ఈ శ్లోకం. లోతైనది. దీంట్లో వెతికిన కొద్దీ మనకి అనేక రహస్యాలు బయటపడుతుంటాయి. ఇందులో యోగశాస్త్రము, వేదాంతము, శ్రీచక్రము, కుండలిని, అలాగే నాడులకి సంబంధించినవి, ఇలా అనేక రహస్యాలను పొందుపరిచారు మహానుభావులు శంకరుల వారు. తెరచి చూసినా ఇదొక గ్రంథం. విషయం జటిలంగా కనిపించినా కూడాను అమ్మవారిని మనసులో పెట్టుకొని తేలికైన మాటలతోటి బరువైన విషయాన్ని మనకి అందించారు శంకరుల వారు. ఇందులో మనకు వచ్చిన పదాలు ఏంటి అంటే మూలాధారము, మణిపూరము, స్వాధిష్టానము, తర్వాత భ్రూమధ్యం అన్నారు, హృదయం అన్నారు,
సహస్రారం అన్నారు. కులబద్ధం అంటూ కూడాను వాడారనమాట. ఇవన్నీ కూడాను ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ వద్దాం. క్రితం శ్లోకంలో చెప్పుకున్నట్టుగానే భగవత్పాదులు వారు మన నెమ్మదిగా అంతర్ముఖానికి పరిచయం చేస్తూ వెళ్తున్నారు మన్ని. అంటే ఈవిడ స్థూల రూపం కాకుండా సూక్ష్మ రూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయమంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు మనం ఇందులో కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని మనం చెప్పుకుందాం. ప్రస్తుత శ్లోకం మనకి శ్రీ విద్యకి, కుండలిని యోగానికి కూడాను ప్రాముఖ్యతనిచ్చేటటువంటి శ్లోకం అన్నమాట. ఈ శ్లోకంలో మనం చెప్పుకున్నట్టుగా ముందు షట్చక్రాల గురించి, దానికి సంబంధించిన గ్రంథుల గురించి, అలాగే నాడీ వ్యవస్థ గురించి చెప్పుకున్నారు. షట్చక్రాలు అంటే ఏమిటి, వాటి గురించి మనం ముందు తెలుసుకుందాం. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రము అంటారు. మనకి మూలాధారం అన్నది వెన్నుముక క్రింది భాగంలో ఉంటుంది. దానికి నాలుగు దళాలు ఉంటాయి. దాన్ని మూలాధారాఖ్యం చతుర్దళం పద్మం తత్కర్ణికాయ మధ్య బిందౌ కులకుండ నామకే ముఖమాత్యాజ్య కుండలిని తత్ర సర్వదైవ సుప్తా తిష్టతి అన్నారు. అంటే మూలాధారం అనే నాలుగు రెక్కల పద్మం ఉంటుంది, దాని కన్నిక మధ్యలో కులకుండము అనే బిందువునందు ముఖం కప్పుకున్నట్టుగా ఉన్నట్టు కుండలిని శక్తి అక్కడ ఎప్పుడు నిద్రపోతూ ఉంటుందిట. ఇదే ఆధారమైనది కాబట్టి ఇక్కడ మనకి మూలాధారము అని అన్నారు. దీనికి రంగు కూడా ఉంటుంది, అది ఎరుపు రంగులోని సూచించబడుతుంది అన్నమాట. యోగ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ మూలాధార మంత్రాన్ని ఉపాసన చేసుకుని ప్రాక్టీస్ చేస్తే కనుక చాలా స్థిరత్వం లభిస్తుంది, స్టెబిలిటీ వస్తుంది మనకి అన్నది దీని యొక్క తత్వం కింద చెప్తారన్నమాట. లమ్ అన్న మంత్రాన్ని సూచిస్తారన్నమాట. ఆ తర్వాత మనకి స్వాధిష్టానం. ఈ స్వాధిష్టానము అంటే జననేంద్రియ స్థానం కింద చెప్తారు. లలిత సహస్రనామంలో మనకి స్వాధిష్టానాంబుజగత అన్న నామం మనం ఇక్కడ సమన్వయపరుచుకుంటే దాని అర్థం తెలుస్తుంది. విందాం. స్వాధిష్టానాఖ్యే షడ్దలే పద్మే కాకిణ్యాఖ్యా యోగిణి తిష్టతి అంటారు. అంటే స్వాధిష్టానమును ఆరు దళాలు కల పద్మంలో కాకిణి అనే యోగిణి ఉంటుంది అని. ఈ స్వాధిష్టాన పద్మం మనకి వేదవరక్తము, మూడు కన్నులుంటాయి, మూడు కళ్ళు, చేతులంత త్రిశూలము, పాశము, కపాలము ఇలాంటివి ధరించి ఉంటుంది ఆవిడ. దీని తత్వం మనకి జలం. దీనికి వామ్ అన్న అక్షరం, మంత్రాక్షరం ఉంటుంది. ఇది కాషాయం రంగులో ఉంటుందన్నమాట. మన భావాలు, ప్యాషన్, మన లోపల నుంచి ఇంట్యూషన్ అంటారు కదా అది, మన క్రియేటివిటీ, ఇవన్నీ కూడాను స్వాధిష్టాన చక్రం దగ్గర మనం ప్రాక్టీస్ చేస్తే అవన్నీ బాగా బయటకు వస్తాయని అంటుంటారు. ఆ తర్వాత మణిపూర. మణిపూర చక్రం అంటే ఏంటంటే ఇది మన బొడ్డు ప్రదేశంలో, నావల్ ప్రదేశంలో ఉంటుందన్నమాట. నాభిస్థానం అంటారు కదా అక్కడ ఉంటుంది. దీనికి పది దళాలు ఉంటాయి. పసుపు వర్ణంలో ఉంటుంది ఇది. అంటే ఇది అగ్నిని సూచిస్తుంది అన్నమాట. రమ్మ నాక్షం ఉంటుంది. ఇక్కడ గనక మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే యోగంలో మనలో కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది, విల్ పవర్ బాగా వస్తుంది అన్నమాట మనకి. నాభో దశదళ పద్మే సామయిక పూజాయాం మణిభీరత్నై పూర్యతే భూష్యతే దేవి ఇతి తచ్చక్రం మణిపూర పదవాచ్యం తస్య అంతః అధస్థితం గ్రంథిం భిద్వా ఉదిత ప్రకటిత అన్నారు. అంటే సమయాచార పూజల్లో ఈ నాభియందు దశదళ పద్మాలతో కూడినటువంటి రత్నాలన్నీ అలంకరించబడి ఉన్న దేవి చక్రాన్ని మణిపూర చక్రం అవుతుందన్నమాట. దాని మధ్యలో కిందగా ఉండే బ్రహ్మగ్రంథిని భేదిస్తే దేవి ప్రకటితమవుతుంది అంటుంటారు. సమయాచార తత్పరులు దేవిని ఈ మణిపూర చక్రం నందు పూజిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి, ఆ సాధకులకి అక్కడ దేవి ప్రత్యక్షం అవుతుందిట. అనాహతాబ్జ నిలయ అంటారు. అనాహతాబ్జ నిలయ అంటే అనాహత చక్రాన్ని చెప్తున్నారు. ఇది హృదయస్థానం నందు ఉంటుంది. హృదయే ద్వాదశ కమలే అనాహతాఖ్య చక్రే రాకిణ్యాఖ్యా యోగిణి తిష్టతి తస్యా ధ్యానం యథా హృత్పద్మే భానుపత్రే ద్వివదన లసితాం ద్రంష్ణీం శ్యామవర్ణాం అక్షం శూలం కపాలం దమరుకమపి త్రినేత్రం రక్తాస్తాం కాళరాత్రి ప్రభృతి పరివృత్తాం స్నిగ్ధా
అంటూ చెప్పుకొచ్చారు. అంటే ఏంటి, హృదయస్థానంలో 12 పత్రాలు ఉంటాయంటూ చెప్పాం కదా, ఆ 12 పత్రాలకి కలిగి ఉన్న ఈవిడ శ్యామలాగా మనం చెప్పుకుంటాం అన్నమాట. వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది. దీనికి యమ్ అనే మంత్రాక్షరంతో పూజిస్తారు. అక్కడ మనకి ప్రేమ, కరుణ, హార్మోని, దయ ఇలాంటివన్నీ బాగా పెరుగుతాయన్నమాట అక్కడ గనక మనం ఆరాధన చేస్తే. ఆ తర్వాత విశుద్ధ చక్ర అన్నారు. విశుద్ధ చక్రం అంటే మనకి అది మన కంఠం దగ్గర ఉంటుందన్నమాట. దీనికి ఆకాశతత్వాన్ని చెప్తుంటారు ప్రతీకగా. ఇందులో మనకి హమ్ అన్న అక్షరంతో వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది నీలపు రంగును కలిగి ఉంటుంది. మనం వ్యక్తపరచడం అనేది ఏదైతే ఉంటుందో, కమ్యూనికేట్ చేయడం, వ్యక్తపరచడం అంటాం, ఇవన్నీ కూడాను బాగా జరుగుతాయన్నమాట. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైన 2 వస్తాయి. ఆ 2 కూడాను ఆజ్ఞాచక్రము, సహస్రారణ చక్రం. ఆజ్ఞాచక్రాంతరాళస్థాన లలిత సహస్రనామం ఉంది కదా, భ్రూమధ్యే ద్విదళ పద్మే ఆజ్ఞాచక్రస్య శ్రీగురోహో అవస్థానాత్ ఆజ్ఞాచక్ర సంజ్ఞా తావత్పర్యంతం మనోనిగ్రహాభ్యాసే ఈషత్ జ్ఞానోదయో భవతి ఇతి వా అజీషార్థకః తదంతరాళే తిష్టతి. కనుబొమ్మల మధ్యలో 2 దళాలతో ఉన్న ఈ పద్మంలో శ్రీగురు ఉంటాడు, అది ఆజ్ఞాచక్రము. అంతవరకు మనస్సును నిగ్రహించుకుని అభ్యాసం చేస్తే మనకి కొంచెం జ్ఞానం వస్తుందన్నమాట. అజ్ అంటే ఈషద్ అన్న అర్థం వస్తుంది. అట్టి ఆజ్ఞాచక్రం మధ్యంలో ఉండే దేవి ఇక్కడి నుంచి మనకి సహస్రారాన్ని చేరడానికి మార్గం సులువు చేస్తుందన్నమాట ఆవిడ. ఈ చక్రం దగ్గర మనకి పీనల్ గ్లాండ్ అంటుంటారు కదా, 3rd eye ఓపెన్ అవుతుంటుంది అంటారు చూడండి, అదిగో అదనమాట. ఓం అన్న అక్షరంతో మంత్రజపం చేస్తుంటారు. ఇది మనకి కలర్ వైజ్ చూస్తే గనక ఊదా రంగు అంటారు కదా, అలా కొంచెం మిక్స్డ్ కలర్లా ఉంటుంది అన్నమాట. ఇది అంతర్దృష్టిని ఇది పెంపొందిస్తుంది, అంటే విజువలైజేషన్ కెపాసిటీని ఇది పెంచుతుంది అన్నమాట. ఆ చక్రం నందు మనం గనక ప్రాక్టీస్ చేయగలిగితే మనకి ఆ శక్తిని మనకి పెంపొందిస్తుంది, ఇది ధ్యానం మనకి కుదురుస్తుంది అన్నమాట. ఆ తర్వాత సహస్రారం. ఈ సహస్రారము అంటే 1000 దళాలతోటి కూడినటువంటి పద్మం. దీనికంటూ ఒక తత్వం లేదు, ఒక అక్షరము లేదు. ఇది డైరెక్ట్గా ఆనందస్థితి. ఇదే మన విజ్ఞానం, పరమాత్మతోటి ఐక్యమైపోవడానికి సాధనని చేకూర్చేటటువంటి చక్రం అన్నమాట. సహస్ర సంఖ్యాకాహ ఆరాహ దళాని యస్య తదంబుజం కమలం బ్రహ్మరంధ్రాదహతమారూఢ. 1000 సంఖ్యలతో ఉన్నటువంటి ఇది బ్రహ్మరంధ్రానికి క్రింద ఉంటుంది. దీన్ని పొందిన సాధకుడు పరాశక్తిని చివరికి సహస్ర కమలస్థితగా చూస్తాడు. అదే చిత్స్వరూపిణి స్థానం అన్నమాట. అక్కడే దేవి ప్రత్యక్షం అవుతుంది. ఇదే సుధాసారాభివర్షాన్ని కురిపిస్తుంది మనకి. ఇప్పటి వరకు మనకి ఈ చక్రాల గురించి, వాటికి సంబంధించిన దళాల గురించి, వాటికి సంబంధించిన రంగు గురించి, వాటికి సంబంధించిన తత్వాన్ని గురించి, వాటికి సంబంధించిన యోగం చేస్తే ఏ రకమైన స్థితి మనకి ప్రాప్తిస్తుంది అన్నది కూడా, ఇవన్నీ కూడాను ఇందులో చెప్పబడ్డాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నిటికీ అనుసంధానం చేస్తూ నాడీ వ్యవస్థ గురించి కూడాను మనకు చెప్తున్నారు. ఈ నాడుల్లో మనకి ముఖ్యమైనవి ఏమిటి, వాటి వివరణ కూడాను మనం తెలుసుకుందాం. ఇడా పింగళ సుషుమ్న నాడులు. ఇడానాడి అన్నది మనకి సూక్ష్మం నుండి స్థూలం వైపుగా, అంటే పైనుండి కిందకి పనిచేస్తుంది. ఇది పంచభూతాత్మకమైన పదార్థంతో పుట్టింది. ఇది చంద్రాత్మకం, ఇది పితృయానానికి సంబంధించింది. తర్వాతకు వస్తే పింగళనాడు. ఇది స్థూలమును సూక్ష్మంగా మార్చడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. పంచభూతాత్మకమైన పదార్థాన్ని సూక్ష్మతమ మార్గం వైపుకి మళ్లించడానికి ఈనాడు ఉపకరిస్తారు. ఇది సూర్యాత్మకమైనది. మనలో సూక్ష్మతమైన అంతర్లోకాలకు మధ్య సంధానాన్ని కలుగజేస్తూ ఉంటుంది అన్నమాట. ఇడానాడిని గంగతోటి పోలిస్తే ఈ పింగళనాడిని యమునితోటి పోలుస్తారన్నమాట. ఈ తర్వాత మనకు వచ్చేది సుషుమ్న నాడి. ఈ నాడులకి మధ్యలో అత్యంత సూక్ష్మమైనటువంటి ఇంకో నాడి కనబడుతుంది, అదే సుషుమ్న నాడి. ఇది అగ్నితత్వం. దీన్ని అంతర్వాహిణి, సరస్వతీ నదితోటి సంకేతిస్తుంటారు మనకి. ఇదంతా కూడాను మనకి ప్రయాగ దగ్గర ఉన్న గంగా యమున సరస్వతీ నదుల సంగమం గురించి చెప్పిందనమాట. దానికి అన్వయించారు ఇక్కడ. ఈ సుషుమ్న నాడి కుండలీ శక్తి అన్నమాట. ఇది
శివశక్తి అని కూడా అంటుంటారు. వ్యక్తిగత కుండలిని లేదా వ్యష్టి కుండలిని జీవశక్తి అని అంటారన్నమాట. దీన్నే లలిత సహస్రనామంలో బిసతంతు తనీయసి అనే నామంతో, ఈ బిసతంతు తనీయసి అన్న నామానికి మనకి చాలా పెద్ద విశ్లేషణ ఇచ్చారు పెద్దలంతా కూడా. దీన్ని అర్థం చేసుకోవడానికి, దీన్ని ఈ సుషుమ్న నాడికి సంబంధించిన ప్రాక్టీస్కి కూడాను మనకి చాలా చాలా అనుభవం అవసరం అన్నమాట. ఉపాసకుడు తన సాధనలో ఈ సుషుమ్న నాడి ద్వారా కుండలిని శక్తి అను అమ్మవారిని వెన్నుముక కింద కొస నుండి బ్రహ్మరంధ్రం వరకు ఆరోహణ చేయిస్తారు. ఈ ఆరోహణ జరుగుతున్నప్పుడు సాధకుడిలో జరిగే మార్పులు శ్లోకంలో మనకి చెప్పబడ్డాయన్నమాట. సుషుమ్న మార్గం నందల కొన్ని నిర్దేశక బిందువులు ఉంటాయి. ఈ మార్గంలో కొన్ని మనకి కార్డినల్ పాయింట్స్ ఉంటాయి. వాటి దగ్గర ఈ పంచభూతాలను మనస్సును నియంత్రణ చేసే శక్తి కేంద్రాలు ఉంటాయన్నమాట. వాటిని షట్చక్రాల కింద మనకి ఇప్పుడు చెప్పుకొచ్చారు. వీటికి వైద్య శాస్త్రంలో మనం చెప్పుకోవాలి అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డు, ఆటోనోమిక్ ప్లెక్సస్ అంటూ సమన్వయపరచుకోవచ్చు మనం. ఈ రకంగా ఈ సుషుమ్న నాడికి ఈ కుండలిని శక్తి స్పృజించినప్పుడు ఈ చక్రాలు ఉత్తేజితమవుతాయంట. చివరిగా ఇది జీవేశ్వర సర్వేశ్వర ఐక్యాన్ని, శివశక్తుల సమాగమమున పిండాండ ప్రళయ మార్గ పరాకాష్ఠ స్థితిని, సాధకుల మోక్షానంద స్థితిని తెలియజేస్తుంది. ఈ స్థితిలో సాధకుడు మనస్సుకు దేహానికి కూడా అతీతంగా అయిపోతాడు. బంధాల నుండి తొలగి జీవన్ముక్తుడవుతాడు. సూర్యకిరణ స్పర్శ పద్మాలను వికసించజేసినట్లుగా ఈ కుండలి శక్తి సృజించినప్పుడు చక్రాలు ఉత్తేజితం అయిపోతాయి మనకి. ఈ ఏడు చక్రాలు కానీ ఆ మూడు నాడులు కానీ విద్యుత్తులాగా పైకి కనిపించవు. అవి అతి శక్తివంతమైన మాట. వాటిని కలిపి పనిచే సాధన ఏంటంటే ఉపాసన. ఇది యోగ సాధన. సూక్ష్మ ప్రపంచం అంటే పిండాండము, దీనికి కుండలిని అనే పేరు. స్థూల ప్రపంచం అంటే బ్రహ్మాండము. ఈ సాధనయే మహాత్రిపుర సుందరి అమ్మవారు అంటారు. ఇదంతా తెలుసుకోవాలి అప్పుడు కానీ ఈ శ్లోకం అన్నది ఏంటి అన్నది మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడం. ప్రాణాయామం ద్వారా, యోగ సాధన ద్వారా కుండలిని మెలుకుంటుంది. ఇది పావులాగా ముందు మూలాధారంలో భూతత్వాన్ని, స్వాధిష్టానంలో అగ్నితత్వాన్ని, మణిపూరంలో జలతత్వాన్ని, అనాహతంలో వాయుతత్వాన్ని, విశుద్ధంలో ఆకాశతత్వాన్ని, చివరిగా ఆరవ చక్రమైన కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రంలో మనస్తత్వాన్ని ఛేదించుకొని 1000 రేకులు గల ఆ సహస్రంలో బ్రహ్మరంధ్రంలోకి చేరుతుంది. ఇదే శ్రీ విద్య సాధన. ఇది చాలా క్లిష్టమైనది. ఈ ఒక్కొక్క చక్రాన్ని ఛేదించడం అంటే సాధకుడు ఎంతో ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే ఆ చక్రంలో, ఆ సహస్రారంలో ఈ అమ్మవారు శివుడితో కలిసి విహరిస్తూ ఉండడం అన్నది చూడగలుగుతాడు ఆ సాధకుడు అంటున్నారు శంకరులు వారు. యోగశాస్త్రంలో మానవ శరీరంలో 72,000 నాడులుంటాయి. వాటిని మొత్తాన్ని కంట్రోల్ చేయగలవే ఈ మూడు నాడులు అన్నమాట. వాటిని వశపరుచుకోవడానికే ఈ శ్రీ విద్య అంతా కూడాను. దీంట్లో యంత్రం కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఒక పూర్ణ వృత్తం ఉండి దానికి, దాన్ని రెండు సెమీ సర్కిల్స్గా చేయడానికి రెండు గీతలు గీయబడి ఉంటాయన్నమాట. దాంట్లో మనకి బీజాక్షరాలు ఎమ్మని, ఆమని, క్రోమని ఇలా ఉంటాయి. వీటిని నిష్ఠగా జపం చేస్తే ఎవరైనా మనకి దేశం విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారు అంటూ చెప్తుంటారన్నమాట. ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే ఈ యంత్రాలు కానీ, ఈ బీజాక్షరాలు కానీ వీటికి సంబంధించింది మనం ఎప్పుడు కూడాను గురుముఖత నేర్చుకుని ప్రాక్టీస్ చేయాలి. ఎస్పెషల్లీ ఈ కుండలిని విద్య అన్నది, ఇది చాలా కష్టతరమైనది అన్నమాట. దీనికి యోగ సాధన చాలా అవసరం. దీని గురించి తెలుసుకోవడం అంత సులభం కాదు. వీటన్నిటినీ కూడాను తమ దివ్య దృష్టితో చూసిన మహానుభావులు మన భారతీయ మహర్షులు. పతంజలి లాంటి ఎంతోమంది మహానుభావులు మనకి ఎన్నో విద్యలను అందించి వెళ్ళారు. మనందరం కూడాను వీటన్నిటినీ కూడాను తెలుసుకోగలుగుతున్నాం అంటే ఆ మహానుభావుల పుణ్యమే. భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. వారిచ్చిన విజ్ఞానాన్ని మరింత తెలుసుకోవడమే కాదు, వాటి మీద మంచి అవగాహన తెచ్చుకొని మన నెక్స్ట్ జనరేషన్ కూడాను పాస్ ఆన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ శక్తినివ్వమని ఆ అమ్మవారిని మనసారా వేడుకుందాం. మళ్ళీ రేపు మనం 10వ శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.